मीडिया मित्र नमस्कार हुजूराबाद उप एन पार्टी कार्यकर्ता ने निराश तेलंगाण राष्ट्र पार्टी कार्यकर्ता एवरू निराश चंदाल्सिन अवसर लेदु उप एन पार्टी भविष्य निर्णय निर्धारित उप एन प्रत्येक परस्थित जरिगिनायि तेलंगाण समाजमंत गमनिस्तुंदि ఏదేమైనా ఆలస్యంగా ప్రకటించిన బల్మూర్ వెంకట్ గ్రామ గ్రామం తిరిగి ప్రతి తలుపును ప్రతి కుండను తట్టడం ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి పౌరుడికి చేరుకోవడం జరిగింది. బల్మూర్ వెంకట్ కూడా ఎన్నికలలో ఓడినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా పార్టీకి ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో నాయకుడు అవుతాడు. తక్కువ సమయంలో ఎక్కువగా ప్రజల దగ్గర చేరుకొని పార్టీ గలాన్ని వెంపించి ప్రజల తరఫున ప్రజా సమస్యల మీద స్పందించడంలో యువకుడైనా విద్యార్థి నాయకుడైనా బల్మూర్ వెంకట్ నిరూపించుకున్నాడు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది బల్మూర్ వెంకట్ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి నాయకుడు అవుతాడు. ఎన్నికలలో ఓటమి చెందిన నిరాశ చెందకుండా రేపటి నుంటే హుజూరాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యల మీద రాష్ట్రంలో ఉండే విద్యార్థి నిరుద్యోగ రైతుల సమస్యల మీద పార్టీ నాయకుడిగా నిబద్ధతతో కొట్లాడతాడు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా గెలిస్తే ఉప్పొంగేది లేదు, ఓడిపోతే కుంగిపోయేది లేదు. ఈ ఎన్నికలలో వచ్చిన ఫలితాలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సంపూర్ణమైన బాధ్యత నాదే. భవిష్యత్తులో ఇంకా నిబద్ధతతో పట్టుదలతో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఇంకా ఎక్కువ సమయం ఇచ్చి కార్యకర్తలతో మమేకమై ప్రజల తరఫున కొట్లాడతా ఈ ఎన్నికల ఫలితాలను పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకొని విశ్లేషించి భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యాచరణను నిర్ధారించుకొని ముందుకెళ్తాము. మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు నిరాశ చెందాల్సిన పని లేదు. రాబోయే 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన కొట్లాడే ఓపిక వయసు రెండూ నాకున్నాయి. ఈనాడు కష్టపడ్డ కార్యకర్తలకు ఫలితాలు రాకపోయినా భవిష్యత్తులో వాళ్ళని నూటికి